అధికార పక్షానికి కానీ ప్రతిపక్షానికి కానీ వారికి అర్థం కాని విషయం. తరం మారుతోంది, యువతరం మార్పు కోరుకుంటుంది, ఆడపడుచులు మార్పు కోరుకుంటున్నారు. ఈ దగుల్బాజీ రాజకీయాల నుంచి, అవినీతి రాజకీయాల నుంచి, భయపెట్టే రాజకీయాల నుంచి, దోపిడీ రాజకీయాల నుంచి మార్పు రావాలని యువత పదే పదే కోరుకుంటేనే ఈరోజు ఇంతమంది మబ్బుల్లో పరిగెత్తే పిడుగులాంటి ఇంతమంది యువత రోడ్ల మీదకొచ్చి జనసేన 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 అంటున్నారంటే మార్పు మార్పు మార్పు. ఈ మార్పు రాయలసీమలోని స్వేచ్ఛ కోసం, స్వేచ్ఛ రావాలి రాయలసీమ. చాలా మంది నేను రాయలసీమ పర్యటనకి వస్తాను అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు ఎలా వస్తాడో మేము చూస్తా ఉన్నాం. అరే పౌరుషం ఉన్నవాడిని, ఆత్మగౌరవం ఉన్నవాడిని, కిరాయి ముఖలు, ప్రైవేట్ సైన్యాలు వీడికి భయపడే వ్యక్తి కాదు. ప్రైవేట్ సైన్యంతో వేల కోట్లతోటి రౌడీజంతో రాజకీయం చేద్దామని మీకే అంత దమ్ము ధైర్యం ఉంటే, మీకే అంత తెగింపు ఉంటే, అరే దేశం కోసం చచ్చిపోయేవాడిని, దేశపతి అణు అణువున నింపుకున్నవాడిని నేను భయపడతానా? మీకు మీ బాంబులకు భయపడతానా? మీ గుండాలకు భయపడతానా? మీ రౌడీలకు భయపడతానా? మీ కిరాయి సైన్యానికి భయపడతానా? అంత చావు చచ్చిపోయి కూర్చున్నావా? మీకు దమ్ము లేవా? మాకు పౌరుషం లేదా? మాకు అరే మా ఆడపడుచులు వీరతిలకం దిద్దితే వచ్చిన వాళ్ళం, మాకేంటి బద్దలు కొడతాం. మీ ఫ్యూడలిస్టిక్ కోటలు కడప నుంచి చెప్తున్నాం, కడప నడి పొట్టు నుంచి చెప్తున్నాం. మీ ఫ్యూడల్